ముంబై డ్రగ్స్ కేసులో ఎన్సీబీ దూకుడు పెంచింది. షారుక్ ఖాన్ నివాసం మన్నత్తో పాటు ఆయన తనయుడు ఆర్యన్ గర్ల్ ఫ్రెండ్ అనన్య పాండే ఇంట్లోనూ సోదాలు నిర్వహించింది. అనన్య పాండే విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ అధికారులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. ముంబై డ్రగ్స్ కేసులో ఎన్సీబీ దూకుడు పెంచింది. షారుక్ ఖాన్ నివాసం మన్నత్తో పాటు ఆయన తనయుడు ఆర్యన్ గర్ల్ ఫ్రెండ్ అనన్య పాండే ఇంట్లోనూ సోదాలు నిర్వహించింది ఎన్సీబీ. ఇక అనన్య పాండే విచారణకు హాజరు కావాలని ఎన్సీబీ అధికారులు ఆమెకు నోటీసులు ఇచ్చారు. అయితే ప్రస్తుతం ఆమె విజయ్ దేవరకొండ సరసన లైగర్ సినిమాలో నటిస్తోంది. మరోవైపు ఆధర్ రోడ్ జైల్లో ఉన్న ఆర్యన్ ఖాన్ ను కలుసుకున్నారు తండ్రి షారుఖ్ ఖాన్. అక్టోబర్ 3న డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఆర్యన్ 14 రోజులుగా జైల్లోనే ఉన్నారు. జైల్లో ఉన్న కొడుకు ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనతో ఉన్న షారుఖ్ అతన్ని ప్రత్యక్షంగా కలుసుకున్నారు. కరోనా నిబంధనలతో నిన్నటి వరకు జైల్లో నేరుగా ముఖాముఖులకు అనుమతి లేదు. ఇవాల్టి నుంచే నిబంధనల్ని సడలించడంతో ఉదయాన్నే షారుఖ్ ముంబై ఆధర్ రోడ్డులో ఉన్న జైలుకు వెళ్లి ఆర్యన్తో భేటీ అయ్యారు. ఇక ఆర్యన్ ఖాన్ బెయిల్ కోసం బాంబే హైకోర్టు తలుపు తట్టాడు. ముంబై సెషన్స్ కోర్టు నిన్న ఆర్యన్ బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. డ్రగ్స్ మాఫియాతో ఆర్యన్ కు సంబంధాలున్నాయన్న ఎన్సీబీ వాదనలతో ఏకీభవించిన కోర్టు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఇవాళ ఆర్యన్ బాంబే హైకోర్టులో బెయిల్ పిటిషన్ వేశారు. మంగళవారం ఈ పిటిషన్ పై విచారణ జరగనుంది. ఇక జైల్లో ఉన్న ఆర్యన్ ను కలిసిన షారుఖ్ ఖాన్ ఆర్యన్ తో 16 నుంచి 18 నిమిషాలు మాట్లాడారు. ఇద్దరి మధ్య గ్లాస్ వాల్ అడ్డంగా ఉంది. ఆర్యన్ షారుఖ్లు ఇద్దరూ ఫోన్ ఇంటకంలో మాట్లాడుకున్నారు. ఇద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో అక్కడ జైలు అధికారులు కూడా ఉన్నారు. అక్టోబర్ 2వ తేదీ అర్ధరాత్రి ఆర్యన్ ఖాన్ ను క్రూయిజ్ షిప్ లో ఎన్సీబీ అదుపులోకి తీసుకుంది. ముంబై నుంచి గోవా వెళ్తున్న ఈ షిప్ లో డ్రగ్స్ పార్టీ జరుగుతుందని సమాచారం అందుకున్న ఎన్సీబీ పక్కా ప్లాన్ తో అటాక్ చేశారు. ప్రయాణికుల మాదిరిగా షిప్ లోకి వెళ్లిన ఎన్సీబీ అధికారులు ఆర్యన్ ఖాన్ తో పాటు మరికొంతమందిని అదుపులోకి తీసుకున్నారు. ఇక ఆ తర్వాత కోర్టు ఆర్యన్ ను ఎన్సీబీ కస్టడీకి ఇచ్చింది. ఆర్యన్ ను విచారించిన ఎన్సీబీ అధికారులు మొదటి నుంచి అతనికి బెయిల్ మంజూరు చేయొద్దని కోర్టును కోరుతూనే ఉంది. ఇక ఆర్యన్ ఖాన్ ఆరోగ్యం పట్ల షారుఖ్ ఖాన్ తీవ్ర ఆందోళనతో ఉన్నారు. జైల్లో ఉన్న ఆర్యన్ సరిగా భోజనం చేయడం లేదని,
నీళ్లు తాగడం లేదని చెప్తున్నారు అక్కడ అధికారులు. అయితే జైలు అధికారులతో ఎప్పటికప్పుడు కొడుకు గురించిన సమాచారం తెలుసుకున్న షారుఖ్ ఖాన్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. నిన్నటి వరకు జైల్లో ఖైదీలను నేరుగా కలిసేందుకు వీలు లేకపోవడంతో ఇవాళ ఉదయమే ఆయన ఆధార్ రోడ్డులోని జైలుకు చేరుకున్నారు. కొడుకు ఆర్యన్ ఖాన్ను నేరుగా కలుసుకున్నారు. ముంబై డ్రగ్స్ కేసులో ఎన్సీబీ దూకుడు పెంచింది. షారుఖ్ ఖాన్ నివాసం మన్నతతో పాటు ఆయన తనయుడు ఆర్యన్ గర్ల్ ఫ్రెండ్ అనన్య పాండే ఇంట్లోనూ సోదాలు నిర్వహించింది. అనన్య పాండే విచారణకు హాజరు కావాలి అంటూ ఎన్సీబీ అధికారులు ఆమెకు సమన్లు జారీ చేశారు.